కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఆశిస్తూ మేము అప్లికేషన్ చేసుకోవడం జరిగింది। దేవరకర్ నియోజకవర్గంలో గత 3 దశాబ్దాలుగా ఒక గ్రామ సర్పంచ్ గా డిప్యూటీసి గా ఎంపీపీ గా 30 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో పని చేస్తా ఉన్నా నేను। ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ నుంచి మాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని మెండుగా విశ్వసిస్తా ఉన్నాం। మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది। యాంటీ ఇన్కంబెన్సీ టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఉందనడానికి ఈ రోజు మరి కేసీఆర్ గారు రెండు చోట్ల నేను నిలబడతా అని అంటే ఉన్న ఒకతోటి గజ్వేల్లో ఓడిపోతానే భయంతోటే ఈనాడు కేసీఆర్ రెండు చోట్ల నిలబడతాడని మేము అనుకుంటా ఉన్నాం। ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయం స్పష్టంగా అవగతం అవుతా ఉంది। మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పిఏసి మీటింగ్ లో గాని తదితర అంశాల్లో గాని పలు వేదికల మీద కూడా బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు, చాలా సంతోషం। 34 సీట్లకు తగ్గకుండా ఎక్కువ ఎన్నైనా సరే గాని ఒక పార్లమెంట్ స్థానానికి 2 సీట్లకు తగ్గకుండా ఎక్కువ ఎన్నైనా సరే మరి బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలనే ఒక కాంగ్రెస్ పార్టీలో మరి రాహుల్ గాంధీ ద్వారా ఈ ఆలోచన వచ్చినందుకు బలహీన వర్గాలు మొత్తం కూడా అభినందిస్తా ఉన్నారు, ఆనందిస్తా ఉన్నారు। ఖచ్చితంగా బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తే బలహీన వర్గాల వారు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున హక్కున చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి వాళ్ళు కంకణబద్ధులై పనిచేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। జై కాంగ్రెస్।